ఆడియన్స్ ప్రతినిధి అనిల్ రావిపూడి క్లాసిక్ ఎంటర్టైనర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పేరుతో ఇప్పటికే 2 సినిమాలు తీసిన అనిల్ ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో మరో సినిమా తీయబోతున్నాడు. F3 సినిమా క్లైమాక్స్లోనే F4 సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అనిల్. సినిమా క్లైమాక్స్లో ఫ్యామిలీ మొత్తం బస్లో గోవాకు బయలుదేరతారు. కానీ డ్రైవర్ సీట్లో ఉన్న అనిల్ రావిపూడి మాత్రం మనం వెళ్లేది గోవాకు కాదంటూ అందరికీ షాక్ ఇస్తాడు. ఇక్కడే F4 సినిమా కూడా ఉంటుందని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే F3 సినిమా రిజల్ట్ చూసిన తర్వాత F4 సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తారని చెప్పాడు అనిల్. కానీ అప్పటికే బాలకృష్ణతో ఓ సినిమా ఉండడంతో F4 సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. బాలకృష్ణతో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ఆల్మోస్ట్ పూర్తవడంతో ఇప్పుడు F4 సినిమా మీద అనిల్ ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో వచ్చిన F2 సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన F3 సినిమా మాత్రం అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్ అంచనాలను ఏమాత్రం రీచ్ కాలేదు. నిజానికి F3 సినిమా హిట్ అయితేనే F4 సినిమా తీస్తానని చెప్పాడు అనిల్. కానీ F3 యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న F4 తీసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు టాక్. బాలకృష్ణతో చేస్తున్న భగవంత్ కేసరి రిలీజ్ అవ్వగానే F4 సినిమా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ సినిమా గోవా బ్యాక్డ్రాప్లో ఫన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 సినిమాలతో 2 రకాల టాక్స్ తెచ్చుకున్న అనిల్ ఇప్పుడు 3 సినిమాతో ఎలాంటి రిజల్ట్ పొందుతాడో చూడాలి.